Gunturlo Jerkina Asia Loni Pedda Market Yard in a Guntur Market Yard Nutana Chairmaniga name in Chubadina Nimakaila Rajana Rana Pramana Svikar Mohutsuan La Palguna Guntur Jilla Vicer Congress Party Ajakshu Maji Mantrivarilu Doka Madik Vara Prasad Jelavanala Saka Machilu Ambati Rambabu Emilio Emelsilu Naikulu Palgunar Thank you.
రాజీనామా చేయగానే సార్ పదనాడు యాదవ్ గారు బీసీ కదా పైకి చేద్దామన్నారు. తర్వాత మాటించారు. తర్వాత అయ్యేంత వరకు కూడా ఆయన దృష్టి పెట్టి I know.
హాల్ కానీ కమ్యూనిటీ హాల్ కానీ ఏది కూడా సరిగా ఉండేది కాదు. కానీ మరి ఏఎస్ రత్నం గారు వారి ఆధ్వర్యంలో, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు చక్కగా ఈ యొక్క యార్డు ఎంత బాగా తీర్చిదిద్దబడిందంటే ప్రతి ఒక్క ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడింది. ఎంతమంది ఆసియాలోనే నెంబర్ వన్ యార్డ్గా ప్రకటించబడినటువంటి మన గుంటూరు జిల్లా యార్డు ఈరోజు ఎంత చక్కగా ఉందంటే మరి ప్రజలందరూ కూడా ముఖం మీద ఏలేసుకునే విధంగా ఈరోజు ఉంది. మరి ఈరోజు మన సోదరులు మరి గారి నారాయణరావు గారు ఇంకా అంతకంటే సేవలు అందించాలన్నటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మరి వారికి పెద్దపీట వేయటం జరిగింది. మరి వారు కష్టపడినటువంటి ఎవరిని కూడా మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడినటువంటి పార్టీలో కష్టపడినటువంటి ఎవరిని కూడా వారు త్రోసివేయరు, వారిలో వారు వదిలిపెట్టరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఇచ్చి వారిని మరి వారికి మంచి పదవులు ఇచ్చి వారిని సన్మానించేటువంటి విధానం మన ముఖ్యమంత్రి వర్యులు. ఈరోజు అదే నేపథ్యంలో మరి వీరికి ఇవ్వడం అనేది నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. వారు రాబోయే రోజుల్లో ఈ యొక్క యాడ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు అందిస్తారని పార్టీకి మరి వారు విధేయతగా ఉండి ఇంకా పార్టీకి కూడా అనేక సేవలు అందిస్తారని నేను మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, ప్రతి ఒక్కరికి, అలాగే ఎమ్మెల్యే గారికి, మన అన్నగారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరచుకుంటూ అండ్ ముఖ్యంగా నిమ్మకాయల రాజనారాయణరావు గారికి నా సోదరులకి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. టికెట్ పిచ్చు అది పిచ్చు ఇది పిచ్చు అని చెప్పి ఆ టికెట్ దగ్గర చాలా మంది ఇంకా కావాల్సిన వారు కూడా
వస్తే కనీసం తిరగలేని పరిస్థితి అంటే గట్టిగా వస్తూ ఉంటుంది. అటువంటిది ఎండాకాలం వస్తే ఇంకా ఎండాకాలంలో వస్తే అసలు ఇక్కడ కూర్చునే పరిస్థితి కొద్దిగా సౌకర్యంగా అంత ఉండే పరిస్థితి కొద్దిగా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సౌకర్యాలు ఏ విధంగా పెంచవచ్చు, ఎందుకంటే శ్రీలంకా నుంచి వేరే కంట్రీస్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి కొనుక్కొని వెళ్తా ఉన్నారు, వారికి ఏ విధంగా మనం పెంచవచ్చు అని చెప్పి కొద్దిగా ఆలోచించాలని చెప్పి ఆయన వినవించుకుంటూ, అలాగే మరొకటి డ్రైవింగ్ సంబంధించి ఎక్కువ మంది ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత డ్రైవింగ్ దాని దగ్గర చాలా మిస్ అవుతూ ఉన్నారు. ఆ డ్రైవింగ్ సంబంధించి ప్రభుత్వం కూడా మెషినరీ అంతా కొంది కానీ చాలా చోట్ల ఉపయోగించకుండా పక్కన పడేస్తున్నారు. దాన్ని తీసుకొచ్చి ఏ విధంగా ఇప్పుడు మా రాజపల్లిలో ఉంది, పిడుగులలో ఉంది, మిషనరీ కొన్ని ఉన్నారు, ఖాళీగా ఉన్నాయి, అన్ని తీసుకొచ్చి ఇక్కడ ఏ విధంగా ఉపయోగపడే విధంగా ఎలా చూడొచ్చు అనే దాన్ని కూడా ఆలోచించాలని చెప్పి కోరుతూ మరొకసారి మీ అందరికి మీ తరఫున నా తరఫున మన అందరి తరఫున కూడా రాజనాయకారి గారికి మనందరి మనందరం కూడా అన్ని విధాలు కూడా సహకరిస్తామని చెప్పి అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తాం. మైనార్టీ వర్గ
ఈ రోజు